Hi, welcome to Big Boss Telugu Season 4 Special Analysis by Paritala Murthy. Munduga na ee review sadaristunna mee andarki peru peru na krutagnyathalu telupukuntunna. Sunday roju Nagarjuna aadinchina games housemates ke kaadu audience ki kuda manchi kick ichayane cheppali. Ika mukhyanga garden area lo aadina game lo Harika Monal hand ni down chesindi. Akkade manam chusinatlayite Monal తన ఫీలింగ్స్ ని బయట పెట్టింది. తర్వాత డాన్స్ షోలో మాత్రం సోహైల్ అండ్ హారిక ఇద్దరు కూడా ఇరగదీశారనే చెప్పాలి. కుర్చీ డాన్స్ లో దివి గ్లామర్ అలాగే మహబూబ్ డాన్స్ ఆకట్టుకున్నాయి. ఇక మనం ఎలిమినేషన్ అప్పుడు మోనాల్ ని గమనించినట్లయితే మోనాల్ కంటే కూడా అఖిలే ఎక్కువగా టెన్షన్ పడిపోయాడు, ఎక్కువగా బాధపడ్డాడు. బహుశా దీనికోసమే మోనాల్ ని చివరి వరకు సేఫ్ చేయకుండా ఉంచారేమో అని అనిపించింది. ఇక మోనాల్ బ్యాగ్ సర్దుకుంటూ వెళ్లిపోతూ నాకు అసలు ఈ హౌస్ లో ఈ వారం ఉండాలనే లేదు, ఈ వీక్ ఎలాగైనా వెళ్లిపోతాననే నేను అనుకున్నాను, నేను ఖచ్చితంగా వెళ్లిపోతాను, ఐ డోంట్ వాంట్ టు స్టే హియర్ అన్నట్లుగా మాట్లాడింది. ఇక్కడ తన విషయంలో ఎవరు కరెక్ట్ గా లేరు, నేను ఒక్కదానే కరెక్ట్ గా ఉన్నా, ఎవరు కరెక్ట్ గా లేరు అనే భావంతో ఖచ్చితంగా మాట్లాడింది ఇక్కడ, నో డౌట్. ఇక్కడే అఖిల్ కూడా సైడ్ కెళ్లి మోనాల్ విషయంలో చాలా బాధపడ్డాడు కూడా. సోహైలు, మహబూబు, అమ్మ, రాజశేఖరు, మోనాల్ నువ్వు వెళ్లకుండానే వచ్చేస్తావు, నో ప్రాబ్లం, నువ్వు వెళ్ళవు, సేఫ్ అవుతావు, మేము ఖచ్చితంగా చెప్తున్నాము, డోంట్ వరీ, ఏదో ఒక ట్విస్ట్ ఉంటుందని అమ్మ రాజశేఖర్ కూడా మాట్లాడాడు. కానీ ఎవరి మాట వినే మూడ్ లో అయితే మోనాల్ లేదు. చాలాసేపు వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఇక హర్యానా ని అడిగినప్పుడు నాగార్జున కరెక్ట్ గా తన మనసులో మాటని చెప్పేసింది. ఈ వారం టాస్క్ల పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా కుమార్ సాయే సేఫ్ అయ్యే అర్హత ఉన్నవాడు, మోనాల్ కాదు అని హర్యానా క్లియర్ గా చెప్పేసింది. ఇక్కడ బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారో అదే విషయాన్ని హర్యానా కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. మరి ఈ వారం హర్యానా విషయంలో మోనాల్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికరం. మరి ఆ ఇద్దరు సేఫ్ చేయలేదు కాబట్టి తనని తన విషయంలో ఎలా నామినేట్ చేస్తుందా, నామినేషన్ లో రీజన్ తీసుకొస్తుందా, లేదంటే వేరే విధంగా ఏమైనా ప్రొవోక్ చేస్తుందా అనేది చూడాలి. ఇక ఈ వారం టాస్క్లు బాగా ఆడిన కుమార్ సాయి ఎలిమినేట్ అయిపోవడం అనేది చాలా అన్ఫేర్. దీని మీద ఒక వీడియో కూడా చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలో మస్ట్ గా కామెంట్ చేయండి ఎందుకు మీకు అనిపించింది అనేది, అది నేను నా నెక్స్ట్ రివ్యూలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక ఆడియన్స్ ఏమనుకుంటున్నారో కరెక్ట్ గా అదే హర్యానా చెప్పింది. ఇక్కడ బిగ్ బాస్ టీమ్ లో ఏదైనా ట్విస్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది, కానీ కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు, దానికి మనం ఏం చేయలేం. దీనికోసం మోనాల్ ని కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకెళ్లి ఉంచి డ్రామా ఆడాల్సినంత అవసరం లేదని మాత్రం అనిపించింది. నిజానికి ఎవరైనా సీక్రెట్ రూమ్ లో పెట్టాల్సి వచ్చినప్పుడు ఉద్దేశంతో ఉంటే లాస్ట్ వరకు ఇలాగ ఇద్దరిని ఎలిమినేట్ చేసి బయటకు వచ్చేయమనొచ్చు, కానీ ఇలా చేయడం కన్ఫెషన్ రూమ్ లో కాస్త టెన్షన్ డ్రామా ఆడినట్టుగానే అనిపించింది. ఇక ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ని ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి. ఇక మోనాల్ తిరిగి వచ్చిన తర్వాత కావాలనే అక్కడ ఫుటేజ్ అనేది ప్లే చేశారు. ఎందుకంటే నిజానికి కుమార్ సాయి స్టేజ్ మీదకి వచ్చి బిగ్ బాంబ్ వేసిన తర్వాత నాగార్జున్తో ఏదైతే సెల్ఫీ దిగుతారో అక్కడతో మనకి ఎప్పుడు కూడా ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. కానీ మోనాల్ కన్ఫెషన్ రూమ్ లోకి తిరిగి వచ్చిన తర్వాత, రూమ్ లో నుంచి హౌస్ లోకి తిరిగి వచ్చిన తర్వాత కావాలనే అక్కడ ఫుటేజ్ అనేది ప్లే చేశారు. ఇక్కడ అఖిల్ అండ్ మోనాల్ బాండింగ్ ఎంత గట్టిదో చూపించే ప్రయత్నం అయితే చేశాడు బిగ్ బాస్. ఖచ్చితంగా హద్దులు దాటిన హగ్గింగ్స్ కోసమే ఇది ప్లే చేసినట్లుగా ఖచ్చితంగా తెలుస్తోంది. ఈ విషయం పక్కన పెడితే స్టేజ్ పైన కుమార్ సాయి వచ్చి మాట్లాడుతుంటే మోనాల్ ఏమైంది, ఎటు వెళ్ళిపోయింది అని అఖిల్ వెతుక్కోవటం అనేది చాలా మంది నోటీస్ చేసే ఉంటారు, నేను కూడా గమనించాను. ఇక్కడే కుమార్ సాయి కరివేపాకుతో పోల్చి టాస్క్లు ఆడుతున్నారు, కానీ బ్రదర్ మీరు గెలవడం లేదు, బాగా గెలవడం కోసం ఆడండి, బాగా ఆడండి అనే సలహా ఏదైతే ఇవ్వబోతున్నాడో అక్కడే వెంటనే అఖిల్ కౌంటర్ వేసాడు, మీరు గెలిచే కూడా బయటికి వెళ్లారు బ్రదర్, మీరు టాస్క్లు గెలిచే బయటికి వెళ్ళిపోయారు అని ఒక యాటిట్యూడ్తో అయితే ఖచ్చితంగా మాట్లాడాడు. అది కుమార్ సాయికి చాలా హర్టింగ్ అనిపించింది. చూసారా వెంటనే వేసాడని నాగార్జున్తో కూడా మాట్లాడటం మనం విన్నాం కూడా. అసలే మోనాల్ ఏమైందో అనే బాధలో ఉన్న అఖిల్ తన ఫ్రస్ట్రేషన్ ని ఇక్కడ తీర్చేసుకున్నాడని క్లియర్ గా అనిపించింది. ఇక తిరిగి మోనాల్ వచ్చేసరికి తన ఫేస్ లో హ్యాపీనెస్ అనేది కనపడింది. ఇప్పుడు కేవలం ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోయి మళ్లీ మోనాల్ తిరిగి వస్తేనే ఇలా ఉంటే, నిజంగా మోనాల్ ఎలిమినేట్ అయిపోతే స్టేజ్ పైన నాగ్తో మాట్లాడుతుంటే అఖిల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయా అనేది ఆడియన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూడబోతున్నారు, చూడాలని అనుకుంటున్నారు కూడా. ఇక చాలా ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ పాయింట్. మరి ఈ వీక్ మోనాల్ అండ్ అఖిల్ మధ్యలో, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఎలా ఉండబోతోంది అనేది కూడా
చాలా ఇంట్రెస్టింగ్. దానికోసం కూడా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఈ వారం అనేది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ అండ్ ఫిలిం దాబా హెల్త్ ఛానల్ కూడా ఉంది మనకి, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. పరిటాల మూర్తి అని టైప్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ పేజ్ ఫాలో అవ్వండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్.